హాయ్. తీన్మార్ మల్లన్న వెనక ఎవరున్నారు? ఆయన రాజకీయ ప్రయాణానికి వెనక ఉన్నది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళ, బీజేపీ వాళ్ళ, లేదా బహుజనుల అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. ఆయనకి సమకూరినటువంటి ఫండ్స్ మీద కూడా ప్రత్యర్థులు అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా ఆయనే బహుజనుల కీలక నేతల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నుంచి నాకు ఆహ్వానం వచ్చింది, తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఇస్తామని ఆఫర్ వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే తెలుగుదేశం పార్టీ నేతలతోటి టచ్లో ఉన్నారా, తెలుగుదేశం పార్టీతోటి ఆయన కలిసి నడిచేందుకు సిద్ధపడుతూ ఉన్నారా, ఆయన ఏం చెప్పారు తెలుగుదేశం నేతలను కలిసినప్పుడు అనేది మాత్రం తిన్మార్ మల్లన్న వెల్లడించలేదు. కానీ నేను ఏ పార్టీలో వెళ్ళను, ఏ పార్టీతో సంబంధం లేదు, సొంతగా బహుజనులతోటి నేను ముందుకు నడుస్తాను రాజకీయంగా, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ, దానికి సంబంధించినటువంటి భవిష్యత్ ప్రణాళికలు కానీ ఈ నెల 29వ తారీఖున గద్వాల్లో జరిగేటువంటి సమావేశంలో చెప్తాను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. 7200 నంబర్తోటి ఆయన చేస్తున్నటువంటి ఈ ఉద్యమం వెనక అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి అనేది ప్రత్యర్థులు భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఫండింగ్ సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనకి టీఆర్ఎస్ పార్టీని అలాగే కేసీఆర్ని విమర్శించడానికి కొంతమంది ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా ఫండ్స్ సమకూరుస్తున్నారు అనేది ఒక వాదన. మరొకటి, బీజేపీ వాళ్ళు ఆయనకి సహకరిస్తూ ఉన్నారు, ఆయన పోటీ చేసినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ వాళ్ళే సహకరించారు అనేటువంటి మరొక వాదన వినిపిస్తుంది. ఇక బహుజనులకు సంబంధించి వాళ్ళని కలుపుకొని పోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తీన్మార్ మల్లన్న. కానీ ఫండింగ్ విషయంలో మాత్రం ఆయన ప్రస్తుతం సాంప్రదాయ పార్టీల్లో ఉన్నటువంటి కొంతమంది కీలక లీడర్ల ద్వారా సమకూరుస్తున్నారు అనేటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. తను వాస్తవంగా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఆ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ని, కేటీఆర్ని, కవితని మొత్తం కల్వగుంట ఫ్యామిలీని టార్గెట్గా చేసుకొని ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఆయన ఒక హీరోగా మార్చేసింది. ఆ హీరోయిజాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అనేక రాజకీయ పార్టీలు ఆయన్ని సొంతం చేసుకోవాలి, ఆయన్ని తమ పార్టీలోకి తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు జరిగినట్టు తీన్మార్ మల్లన్న మాటల్లోనే అర్థమవుతుంది. తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు తీన్మార్ మల్లన్నకి అని తెలుస్తుంది. సో చంద్రబాబు నాయుడు ఏం చేసినా కానీ ఆలోచించి చేస్తూ ఉంటాడు. తీన్మార్ మల్లన్న తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఏ నేత కలిశాడో తెలియదు, ఆ విషయాన్ని కూడా తీన్మార్ మల్లన్న వెల్లడించలేదు. కానీ తెర వెనుక మాత్రం తెలుగుదేశం పార్టీతోటి సంప్రదింపులు చాలా సీరియస్గా జరిగాయి అనేది సూచాయిగా ఆయన చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ బక్కన నరసింహులకి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అధ్యక్షుడు కాబట్టి, సో రాబోయేటువంటి రోజుల్లో తీన్మార్ మల్లన్నతోటి లైజనింగ్ జరిపి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి తెలంగాణలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఆపుతారా లేదంటే ఇంకా కొనసాగిస్తారా అనేది ఒక ప్రశ్న అయితే, తెలుగుదేశం పార్టీ పగ్గాలు కనుక తీన్మార్ మల్లన్న చేపడితే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలపడేటువంటి అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ యొక్క అధినేత, తెలుగుదేశం పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ఆయన సంప్రదించారా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న తనను సంప్రదించారు, తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు తెలుగుదేశం పార్టీ ఇస్తామని చెప్పిన తర్వాత ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ లీడర్ కూడా ఆయన వ్యాఖ్యల్ని ఖండించలేదు అని అంటే మౌనమే అంగీకారం. అంటే తెలుగుదేశం పార్టీ తీన్మార్ మల్లన్న మధ్య సంప్రదింపులు అయితే జరిగాయని తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టుకొని ఆయన వెళ్తాడా, లేదంటే తెలుగుదేశం పార్టీతోటి కలిసి ఆయన బహుజన తెలంగాణ కోసం పోరాడతారా, ఎలా చేస్తే ఆయన క్లిక్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో అభిప్రాయాన్ని తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.